మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ నేత మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ ను ఎవరు పట్టించుకోరని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎన్నికలకు ఉప ఎన్నికలకు మాత్రమే స్కీమ్స్ వస్తాయన్నారు. ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. ప్రజలు దీన్ని ఈ రోజు వీళ్ళకు ప్రజల్లో పోవాలంటే సెక్యూరిటీ కావాలా, పోలీసులు కావాలా? ఇది గతి. ఇది నిజంగా బంగారు తెలంగాణ చేసింది అంటున్నాడు, ఇంకేదో చేసినట్టున్నాడు కదా. నువ్వు మరి సెక్యూరిటీ కానీ పోలీసులు లేకుండా పోతారా వీళ్ళు? ఇక్కడ తెలిసిపోయింది ఇతని నిర్వాహకం. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి రేపు మునుగోడులో ఓడిపోతున్నాడు. ఆ ఓటమిని ఎట్లా తట్టుకోవాలనే దానికి ఇది ఈ గిమ్మిక్కు. ఈ జాతీయ పార్టీ తప్ప ఇంక ఏమీ లేదు. ఇతను ఎవడు డేకడు, ఇతను ఒక పచ్చి అబద్ధాల కోరు. డెఫినెట్లీ అవినీతి చేసేసి ఇక్కడ ప్రజల్ని ముంచేసి నా లాంటి ఏదైతే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రాజకీయ గొంతు కోసి మరి బహుజనులు కూడా ఆలోచించి ఇతన్ని ఇక్కడ నిలవరించవలసినటువంటి అవసరం ఉంది, డీసీట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. ప్రజలు దీన్ని ఈ రోజు వీళ్లకు ప్రజల్లో పోవాలంటే సెక్యూరిటీ కావాలా, పోలీసులు కావాలా? ఇది గతి. ఇది నిజంగా బంగారు తెలంగాణ.